అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో మనం ఏపీడీఎస్ 2018 సంబంధించి ఎస్జీటీ ఎగ్జామినేషన్స్ ఏదైతే 27 జనవరి 2019 రోజు జరిగిందో ఆఫ్టర్నూన్ సెషన్లో సో ఆ సెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లు ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లు అయితే డిస్కస్ చేద్దాం సో మొత్తం 20 క్వశ్చన్లు ఉంటాయి సో అన్ని కూడా డిస్కస్ చేద్దాం సో ఇప్పుడైతే చూడండి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం చూడండి ఏమిచ్చారంటే ఏ మ్యాన్ బాట్ 16 బనానాస్ ఫర్ 24 రూపీస్ అండ్ సోల్డ్ 8 బనానాస్ ఫర్ 18 రూపీస్ దెన్ గెయిన్ పర్సంటేజెస్ చూడండి ఒక వ్యక్తి 16 అరటిపండ్లు 24 రూపాయలు కొని 8 అరటిపండ్లు 18 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటుండేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కూడా లాభమే వచ్చింది అంటుండేది క్వశ్చన్లో డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మనకైతే అది ఎంత పర్సంటేజ్ లాభం అనేటువంటిది కనుక్కోవాలి. చూడండి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఫస్ట్ కొన్నది అతను ఎంత కొన్నాడు 16 యాపిల్స్ 24 రూపాయలు కొన్నాడు అంటే ఒక్కొక్క యాపిల్ ఎంత కొన్నట్టు ఒక్కొక్కటి ఎంత పడినట్టు 24/16 రూపాయలు కదా. సో అప్పుడు 8 × 3 = 24 8 × 2 = 16 అంటే 3/2 అంటే ఎంత 1.5 రూపీస్ కదా. సో 3/2 అంటే 1.5 రూపాయలు పడినట్టు. సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ చూడండి ఇక్కడ ఎంత 8 బనానాలు 18 రూపాయలు అన్నప్పుడు ఒక బనానా ఎంతకు అమ్మినట్టు 18/8 అంటే 2 × 4 = 8 2 × 9 = 18. సో ఇక్కడ నుంచి 9/4 అంటే ఏంటి 2.4 × 8 అవుతుంది 1 రిమైండర్ వస్తుంది. అప్పుడు పాయింట్ పెట్టుకొని మనము 0 పెట్టుకుంటే మరి 4 × 8 మరి 2 రిమైండర్ వస్తుంది 0 4 × 5 = 20 అంటే 2.25 రూపీస్ కమినట్టు. చూడండి 1.5 రూపాయి కొని 2 రూపాయల 25 పైసలకి అయితే అమ్ముతున్నాడు అంటే అతనికి ఎంత లాభం వచ్చింది ఇక్కడ 75 పైసలు లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చిందండి 0.75 రూపీస్ లాభం వచ్చింది. దేని మీద అసలు ఎంత 1.50 రూపీస్ అంటే కదా అంటే 1.5 రూపాయి కదా. దీన్ని పర్సంటేజ్ మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ 1.5 అంటే ఇంకా యూత్లు 0 పెట్టుకున్నా ఏమీ కాదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు ఈ 2 పాయింట్లు కాబట్టి 75 1/75 2 150 అంతే కదా. సో ఇప్పుడు 2 1/2 2 50 100 సో 1 × 50 50% కాబట్టి ఎంత లాభం వచ్చిందంటే 50% అయితే లాభం రావడం జరిగింది. సో అర్థమైందా ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ చాలా సింపుల్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ నాట్ సమ్ 10% పర్ యానం ఈజ్ 556 అన్నాడు. ఏం లేదండి కొంత సమ్ముపై 10% వడ్డీ రోజు చెప్పిన 2 సంవత్సరాలకై చక్రవడ్డీ సాధారణ వడ్డీ మధ్య తేడా 550 రూపాయలు అయితే ఆ సమ్ ఎంత ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను చక్రవడ్డీ భార వడ్డీకి సంబంధించి భార వడ్డీ లేదా ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉందో సో వాటి మధ్య 2 సంవత్సరాలకు తేడా ఎంత అనే దానికి ఒక ఫార్ములా చెప్పాను. సో ఎన్నోసార్లు దీన్ని ఉపయోగించాము. ఏంటంటే పి ఇంటూ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 100² అంటున్నది ఫార్ములా అని చెప్పాను. సో అయితే దీని వాల్యూ మనం ఎప్పుడు కనుక్కుంటాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏం చేశాడు దీని వాల్యూని ఏమి ఇచ్చాడంటే 550 రూపాయలు ఇచ్చాడు. సో 2 సంవత్సరాలకు ఉంటేనే ఇది ఫార్ములా. మళ్ళీ 3 సంవత్సరాలు ఉంటే డిఫరెంట్ అవుతుంది. 2 సంవత్సరాలు తేడా అంటే చక్రవడ్డీకి అలాగే సాధారణ వడ్డీకి మనకు పి ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100² ఉంటుంది మనకు ఫార్ములా. పి అంటే ప్రిన్సిపల్ ఏదైతే అసలు ఉందో అది ఇది ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది 100² మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు పి సొమ్ము అంటే అసలు కనుక్కోవాలి. సో అప్పుడు ఏమవుతుంది పి ఈక్వల్ టు 556 ఇంటూ ఇక్కడ 100² ఉంది ఇదేమవుతుంది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అంటే 100 × 100 అయిపోతుంది. 2 100² అంటే 100 × 100 సపరేట్ రాస్తున్నాం. ఇక్కడ ఆర్ ఉంది ఆర్ అంటే ఏంటి 10 10² అంటే ఏంటి వాల్యూ 100. ఈ 100 కాస్త ఇక్కడ ఇక్కడే వస్తుంది కిందికి వస్తుంది కదా. సో ఇక్కడికి వస్తుంది అప్పుడు ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది 556 × 100 అంటే మీ మనకు 55600 వస్తుంది అంతే కదా. సో 556 × 100 అంటే ఈ 556కి ఇంకో 2 సున్నాలు యాడ్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది 55600 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఏదైతే చక్రవడ్డి అలాగే సాధారణ వడ్డీ ఉందో దానికి 2 సంవత్సరాల మధ్య తేడా అమౌంట్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే పి ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100. ఒకవేళ తేడా కనుక్కోవాలన్నా కూడా మనకు ఫార్ములా ఏంటంటే ఇదే. సో అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 1701 1575 and 2016 అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనుకుంటాను మళ్ళీ వచ్చిన హెచ్సిఎఫ్తో ఇదే అనుకుంటాను. చూడండి ఇప్పుడు ఏదైతే పెద్ద నెంబరు 1701 సో దీన్ని చిన్న నెంబర్తో భాగించాలి ఏంటి 1575 అంతే కదా. చూడండి 15 75 1/1575 సో అప్పుడు మనకు దీంతో రిమైండర్ వస్తుంది. సో 11లో 5 పోతే 9 ఇక్కడ ఏముంటుందండి 9 9 7 పోతే 2 తర్వాత ఇక్కడ 7 7లో 5 పోతే సారీ ఇక్కడ 6 6లో 5 పోతే 1 ఎంత వచ్చింది మనకు రిమైండర్ 129 అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి వచ్చిన రిమైండర్తో మనం ఏం చేయాలి. సో ఇక్కడ ఏదైతే మనము తీసుకుంటామో డివైజర్గా
ఆ డివైజర్ ఏమవుతుందంటే ఇప్పుడు డివైడెండ్ గా మారిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ నెంబర్ ఈ యొక్క 129 రిమైండర్తో ఈ నెంబర్ని భాగించాల్సి ఉంటుంది. సో అప్పుడు 129, సో ఇక్కడ మనం ఎక్కడో తప్పు చేసినట్టున్నాం, 11 5 పోతే 6, సారీ ఇక్కడ 6 అండి ఇక్కడ, సో 6 ఇది 126తో ఇప్పుడు ఏం చేయాలంటే 157ని భాగించండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 126తో ఇది ఎన్నిసార్లు పోతుంది చూడండి, 126 × 10 అంటే ఎంత, 12 60, అంతే కదా. 126 11 అంటే 12 60, ఒక 126 ఎంత అవుతుంది, 6 8 3 18 86, ఏంటి ఇది 11 అయితే. ఒకవేళ 12లో అయితే 126 12 అంటే ఇంకో 126 చేద్దాం, 6 6 12 8 10 11 5 15 12 వస్తుంది. అంటే 126 రెండులతో అయితే మనకు పోయేటువంటి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇంకా 120 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 1600కి మారిపోతుంది. కాబట్టి 126 10 ఇది, 126 11 ఇది, 126 12. సో కాబట్టి నేను 126 12 ఏమవుతుందండి, 1512 అయితే అవుతుంది. సో ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుందండి, 5లో 2 పోతే 3, 7లో 1 పోతే 6, 63 రిమైండర్ వచ్చింది. వచ్చిన రిమైండర్ని ఇప్పుడు ఈ 126 భాగ్యలా, సో అప్పుడు ఏమవుతుంది, 63 2లో 126 ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఇలా వచ్చిందంటే మనకు 0 రిమైండర్ వచ్చిందంటే అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే లాస్ట్గా మనము డివైడ్ చేస్తుంటామో సో అది మనకి హెచ్సిఎఫ్ అయితే అవుతుంది. కాబట్టి 63 అనేది హెచ్సిఎఫ్. సో ఈ రెండు యొక్క హెచ్సిఎఫ్ ఏంటి, 63. సో ఇప్పుడు ఈ 63 హెచ్సిఎఫ్ని మనం ఏం చేస్తామంటే ఈ 2016 ఏదైతే ఉందో దాన్ని 63తో భాగిస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు 63తో ఎన్నిసార్లు పోతుంది చూడండి, 63 × 10 ఎంత, 6 30, 63 × 20 ఎంత అవుతుంది, 6 20 double అంటే 12 60 అవుతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్లో 6 రావాలి, 3తో 6 వచ్చేటువంటి టర్మ్ ఏముంది, 63 × 22 చేద్దామా ఒకసారి ట్రై చేద్దాం, 2 3 6 2 6 12, తర్వాత 2 3 6 2 6 12, సో 6 తర్వాత 8 3, తర్వాత ఏంటి మనకు 13. సో 13 86 వచ్చింది. సో మనకు 32తో ట్రై చేద్దాం, 63 × 32 ట్రై చేయాలి, కాకుండా 22 ట్రై చేస్తాను మిస్టేక్ అయింది అక్కడ. సో 63 × 32తో ట్రై చేద్దాం. సో అప్పుడు చూడండి, 2 3 6 2 6 12, 3 3 9 3 6 18, సో 6 9 1 2 11 10. సో 2016 ఎగ్జాక్ట్గా వచ్చింది, అంటే 63 సార్లు పోతుంది ఎగ్జాక్ట్గా, 32 సార్లు పోతుంది అంటే. సో అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0 వచ్చింది. అంటే అప్పుడు ఏంటి మనకు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే ఈ 63 హెచ్సిఎఫ్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, 114వది, ద గ్రేటెస్ట్ 5-డిజిట్ ఈవెన్ నెంబర్ ఫార్మ్డ్ బై 1 4 6 8 9. సో 1 4 6 8 1 4 6 8 9 యూజ్ చేసి మనకు రాసేటువంటి అతిపెద్ద ఏంటి సార్ ఏంటన్నాడు, ఇక్కడ రాయదగిన గరిష్ట సంఖ్య అన్నాడు. 5-డిజిట్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు, 1 4 6 8 9 అంకెలను ఒకసారి మాత్రం ఉపయోగించి రాయదగిన 5 అంకెల గరిష్ట సరి సంఖ్య. సో సరి సంఖ్య అన్నాడు. సరి సంఖ్య అంటే ఏంటి, లాస్ట్లో 0 2 4 6 8 ఏదో ఒకటి ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ది సరి సంఖ్య అంటే అయ్యే ఛాన్స్ ఉంది 6 ఉంది కాబట్టి, ఇది సెకండ్ సరి సంఖ్య అంటే కాదు, ఎందుకంటే ఇది అసలుకు మనకి ఇక్కడ 1 ఉంది, 1 ఉంటే అసలుకి అది ఆడ్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇది అసలుకి అయ్యే ఛాన్సే లేదు. సో ఇంకా మనకు పెద్ద సంఖ్య రాయాలంటే ఏంటి, ఒక్కొక్కసారి యూజ్ చేసి, ఇది 6వ క్లాస్లో ఉంది, ఈ టాపిక్ అనేది 6వ క్లాస్లో ఉంది, మీకు 6వ క్లాస్ సంబంధించి నేను టోటల్ ఫస్ట్ చాప్టర్ అంతా చెప్పాను, వీడియో చూడకుండా ఒకసారి సెర్చ్ చేసి మన ఛానల్లో. నేను ఇలా 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి, ఇచ్చిన డిజిట్స్లో నుంచి పెద్ద నుంచి చిన్నకు రాస్తే సరిపోతుంది, చిన్న సంఖ్య అంటే చిన్న నుంచి పెద్దకు రాయాలి అంతే. ఇప్పుడు చూడండి, చిన్న నుంచి పెద్దకు రాసినట్టయితే మనం ఏమవుతుంది చూడండి, 9 9 తర్వాత, సో అంటే పెద్ద నుంచి చిన్నకు రాయాలి పెద్ద సంఖ్య కాబట్టి, పెద్ద 9 తర్వాత 8 వస్తుంది, తర్వాత ఏంటి 6 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో ఇది ఏంటి, మనము ఈ యొక్క ఏదైతే 5 సంఖ్యలు ఇచ్చాడో వాటిని వాటి ద్వారా రాయగలటువంటి అతిపెద్ద సంఖ్య ఇది. కాకుంటే మనకి ఏమడిగాడు క్వశ్చన్లో, గరిష్ట సరి సంఖ్య అన్నాడు. సరి సంఖ్య అన్నాడంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, 6 41 ఉంది. సో ఇంకా మనము ఇక్కడ ఏమి చేంజ్ రాకూడదు అనుకుంటే, ఈ 4ని లాస్ట్కి C180 వేస్తే ఏమవుతుంది, 6 14 అవుతుంది. ఇంకా 6 14 కంటే మనము పెద్ద నెంబర్ ఏదైనా రాయగలమా, 98 6 14 కంటే రాయలేం కదా ఇంకా. కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయినట్టు సమాధానం. ఒకవేళ అతిపెద్ద సంఖ్య అని అంటే ఇదే ఆన్సర్ అయిపోతుంది, ఏదైతే ఆప్షన్ 2 మనం కాదనుకున్నామో అది అయ్యేది. ఇప్పుడు ఏంటి, సరి సంఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం లేదు, లాస్ట్లో ఈ 180 తీసుకొచ్చి ఏదైతే ఉందో దాన్ని 4 80 వేస్తే సరిపోతుంది అంతే. ఇంకా అంతకుమించి ఇంతకనే పెద్ద సంఖ్య అనేటువంటిది రాయలేం మనం ఈ డిజిట్స్ యూజ్ చేసి. సో అర్థమైందా. సో ఇక్కడ 3998 అని ఉంది. సో ఇక్కడ చూస్తే మనకేంటి, సంఖ్యలు రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా డైరెక్ట్గా మనం తప్పని చెప్పేయచ్చు అంతే. మనకున్న ఆప్షన్లు ఏంటి, ఈ రెండే. సో రెండింటిలో పెద్దది ఏంటి, ఆటోమేటిక్గా ఇదే కదా. సో డైరెక్ట్గా మీరు ఇది రాయకోకుండా మీరు కొద్ది కామన్ సెన్స్ యూజ్ చేస్తే
वन अने ईवन नंबर काबी तप इकडे नंबर रिपीट आवकूद इत तक उठे रे संख्य सो 9841 6 संख्य इच्छा इक 9861 4 संख्य इच्छा रे सर संख्य इन नाग पद आर पेदा आर पद ना पेद आर पद ना पेदी डैरेक्ट मल्ल इदंत अवसर लेकिन अर्थम नैक्स्ट चुदा नूट पद क्वेश्चन चूँगी द लीस्ट नंबर दट मस्ट बी सब्ट्राक्टेड फ्रम ईच ऑफ द नंबर्स 14, 17, 34 and 42 सो दट रिमेन्स आर प्रोपोर्शन కింది వాటిలో ఏదైతే సంఖ్యలు ఇచ్చాడో ఆటో నుంచి ఏదో ఒక చిన్న సంఖ్యనే తీసేయాలి. తీసేస్తే కొద్ది నెంబర్ మిగులుతాయి. ఇది అందులో కూడా ఆ నెంబర్ మిగిలినవన్నీ కూడా ప్రొపోర్షన్లో ఉండాలంటే అనుపాతంలో ఉండాలంటే కింది వాటిలో ఏది తీసేయాలంటున్నాడు. సో నేనేం చేస్తున్నా అంటే కనిష్ట సంఖ్య ఉంది కాబట్టి బై ఆప్షన్స్ వెళ్తున్నాను. సో బై ఆప్షన్స్ వెళ్తే ఫస్ట్ కనిష్ట సంఖ్య ఏంటి అన్నిటికంటే చిన్నది ఇదే కదా. సో ఇది ట్రై చేద్దాం. సో అనుపాతంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకుంటే సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయంటే మనకు ఫార్ములా ఏంటంటే ఏడి ఈక్వల్ టు బీసీ అన్నట్టు అర్థం లేదంటే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అనేటువంటిది అర్థం. సో ఇది క్రాస్ మల్టిప్లికి ఏం చేస్తే మనకు వచ్చేది ఏడి ఈక్వల్ టు బీసీ అన్నట్టు అర్థమైన అనుపాతంలో ఉన్నాయంటే అర్థము ఒక అంటే ఫస్ట్ సంఖ్య డివైడ్ బై సెకండ్ సంఖ్య ఈక్వల్ టు థర్డ్ సంఖ్య డివైడ్ బై ఫోర్త్ సంఖ్య అన్నట్టు. సో అప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికి చేస్తే ఏడి ఈక్వల్ టు బీసీ ఇదే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది రాసాను అది. సో దీని నుంచే ఇది రాసాం అన్నట్టు. సో అర్థమైందా? ఇప్పుడు ఈ దీనిలో నుంచి అన్నింటిలో నుంచి ఏం ఇద్దాం, రెండు తీసేద్దాం. రెండు తీసేస్తే ఏమవుతుంది, ఫస్ట్ది ఏమవుతుంది 12 అవుతుంది, సెకండ్ అది 15 అవుతుంది, మూడోది 32 అవుతుంది, నాలుగోది 40 అవుతుంది. ఇప్పుడు ఏంటి అనుపాతంలో ఉన్నాయి అంటే ఏంటి, ఏడి ఈక్వల్ టు బీసీ కదా మనకు కావాల్సింది. ఇక్కడ నుంచి ఏంటి, ఇది ఏ ఇది డి అంటే 12 × 40 ఈక్వల్ టు 15 × 32 అంతే కదా. బీసీ అంటే 12 × 4 = 480, 48 అంటే 480, 15 × 3 = 45 ప్లస్ 15 × 30 450 + 30 480 అంటే ఈక్వల్ అయ్యే లేదా అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు, ఆ కనిష్ట సంఖ్య ఇదే అన్నట్టు. ఎందుకంటే రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి. కాబట్టి ఏంటి, ఆప్షన్ 4 అని డైరెక్ట్గా రాసేయచ్చు ఎందుకంటే కనిష్ట సంఖ్య అన్నారు కాబట్టి. ఫస్ట్ మనం కనిష్ట సంఖ్య నుంచే వెళ్ళాం ఆప్షన్స్ నుంచి. ఒకవేళ ఇలా కాకుండా మీరు ఎక్స్లు అనుకొని చేయాలంటే ఎలా చేయాలంటుంది కూడా మీకు చెప్తాను, మీకు ఒకసారి అయితే క్లారిటీ వస్తుంది. సో అప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అన్నా కాబట్టి నేనేం చెప్పాను, ఏడి ఈక్వల్ టు బీసీ అన్నాను. ఇదేంటి ఏ. సో దీంతో నుంచి ఏం తీసేయాలి, ఒక సంఖ్య తీసేయాలి. ఆ సంఖ్య ఏమనుకుంటుంటే ఎక్స్ అనుకుంటున్నాను. 14 - x ఇంటూ ఇక్కడ ఏంటి ఇది డి, 42 - x ఈక్వల్ టు 17 - x ఇంటూ 34 - x. సో ఇది నేను ఏంటనుకున్నానంటే ఇలా అనుకున్నాను. సో అర్థమైందా, ఇది ఏ ఇది డి ఇది బి ఇది సి. సో కాబట్టి ఏడి ఈక్వల్ టు బీసీ. సో దీనిలో నుంచి ప్రతిదాంతా కూడా ఏం చేశాను, ఒకే సంఖ్యనే తీసేసాను, అదేంటి ఎక్స్ సంఖ్య. సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 14 × 42 ఏమవుతుందండి, 43 × 14, 14 × 2 = 28, 14 × 4 = 56 ప్లస్ 2 = 58 అంటే 588 అయింది. సో 588 తర్వాత −14x - 42x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 17 × 34, 17 × 34 చేద్దాం. సో 17 × 4 = 68, 17 × 3 = 51 ప్లస్ 6 అంతా 57, 578 వచ్చింది మనకు. 578 తర్వాత −17x - 34x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా, −2 - ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి రెండు వైపుల ఎక్స్ స్క్వేర్ కామన్ ఉందా, సో ఈ రెండు కొట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్స్ వైపు తర్వాత ఈ కాన్స్టెంట్ వైపు తెచ్చుకుందాం, ఈ 578 ఇటువైపు తెద్దాం. అప్పుడు ఏమవుతుంది, 588లో 578 పోతే ఏం మిగులుతుంది, 10 మిగులుతుంది అంతే కదా. ఈక్వల్ టు ఇక్కడ −17x - 34x ఏమవుతుందండి, −51x కదా. సో ఇక్కడ −42x - 14x ఏమవుతుంది, −56x కదా. సో −56x అంటే ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, +56x అవుతుంది. సో ఇక్కడ 10 = −51 + 56 అంటే ఏంటి డిఫరెన్స్, 5 ఉంది కదా, ప్లస్ పెద్ద నెంబర్ ఏంటి 56 కాబట్టి +5x అవుతుంది. అప్పుడు 5 × 1 = 5, 2 = 10 అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 2 కదా. సో అదే కదా మనం కనిష్టంగా తీసేయాల్సింది. సో ఇలా అయినా చేయొచ్చు. సో ఇలా చేస్తే అంటే ఎక్స్ అనుకుంటే ఇదంతా క్యాలిక్యులేషన్ పెద్ద క్యాలిక్యులేషన్ అన్నట్టు ఉంటుంది. త్రో ఆప్షన్స్ వెరిఫై చేసేసుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒకవేళ ఆప్షన్స్ అనేటువంటిది మీకు కొద్దిగా ఇబ్బంది అనుకుంటే ఈ ఒరిజినల్ ప్రొఫెసర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది చేయడానికి కూడా పెద్ద ఒక నిమిషం చాలు, ఒక నిమిషంలో అయిపోతుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ ఒక్క నిమిషం కూడా మ్యాక్సిమం పట్టకపోవచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అంటే మీకు ఈ క్యాలిక్యులేషన్ చేయడం చాలా బాగా వచ్చినట్టయితే. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చారంటే, 65% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ <4/5 ఆఫ్ ద నెంబర్ దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యలో 65% దానిలో 4/5 కన్నా 21 తక్కువైన. చూడండి ఒక సంఖ్య అనేటువంటిది ఎక్స్ అనుకుంటే దానిలో 65% అంటే ఏమవుతుంది, 65/100 అవుతుంది అంతే కదా. 65% అంటే అర్థం ఏంటి, 65/100 అని అర్థం. సో ఒక సంఖ్యలో 65% దానిలో 4/5 కన్నా. సో అది దేనికి ఈక్వల్ అవుతుందంట, దానిలో అంటే ఏంటి ఆ సంఖ్యలో, ఆ సంఖ్య ఏంటంటే ఎక్స్ దానిలో
నాలుగు బై ఐదో వంతు కన్నా ఏంటి 21 తక్కువ అంటే ఏంటి ఎందుకంటే 21 తక్కువ అంటున్నాడు. చూడండి ఏదైతే 65% నెంబర్ ఉందో ఆ నెంబర్ దేనికి ఈక్వల్ అంటే ఆ సంఖ్యలో 4 బై 5 వంతు కన్నా 21 తక్కువ అంటున్నాడు. సో అప్పుడు ఏంటి ఇలా అనేటువంటిది మనకు ఒక రూపం అయితే వచ్చింది. సో దీన్ని నెంబర్స్లోకి మార్చుకుంటే చూడండి ఒక సంఖ్య అంటే ఎక్స్ 65% అంటే 65 ఉందా, అది దేనికి సమానం అన్నాడంటే 4 బై 5 వంతు ఆ సంఖ్యలో 4 బై 5 వంతు అంటే ఎక్స్ ఇంటూ 4 బై 5, దానికన్నా 21 తక్కువ కాబట్టి -21 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అప్పుడు ఆ సంఖ్య వచ్చేస్తుంది. ఇక్కడ 5 20లు 5 13లు ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు 13x/20 ఈక్వల్ టు ఇక్కడ 4x-5×21 ఏమవుతుందండి, ఇక్కడ ఏమవుతుంది 105 అవుతుందా. సో 5 1s 5 5 2s 10 105 అవుతుంది డివైడ్ బై 5. సో ఇక్కడ డైరెక్ట్గా 5 1s 5 4s 20 క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే బై 1 ఉన్నట్టు. అప్పుడు ఏంటి ఈ 5తో క్యాన్సిల్ చేస్తామంటే ఓవరాల్ 5తో ఉంటే చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి ఎల్సిఎంని కట్టాలి, ఎల్సిఎం కడితే అప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యూ 105గా మారిపోతుంది, ఎందుకంటే 21×5 105 కాబట్టి. ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు 5 1s 5 4s 20 అనేటువంటిది ఇక్కడ నుంచి చెప్పేయచ్చు. సో ఇక్కడ నుంచి ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ 1×13x ఏమవుతుంది 13x ఈక్వల్ టు 4×4 ఏమవుతుంది 16x మైనస్ ఆఫ్ 4×105 ఏమవుతుందండి 420 కదా. సో ఇది వచ్చింది. ఇప్పటి నుంచి మనం ఏం కనుక్కుందాం ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ యొక్క 16x ఇక్కడ ఉంది కదా, ఈ 13x ఇటువైపు చేద్దాం, ఈ 420 అటువైపు పంపిద్దాం. 420 అటువైపు వెళ్తే ఏమవుతుందండి +420, ఈ 13x ఇటువైపు వస్తే ఏమవుతుంది -13x అవుతుంది. 16×13x పోతే అర్థం ఏంటి 3x మిగిలినట్టు కాబట్టి 3x అన్నట్టు. సో 3 1s, సో 3 1s 3, 3 4s 12 0, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొచ్చిందండి 140 వచ్చింది. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 140 అనేటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేటువంటిది చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క దీంతో 65% వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సో ఈ యొక్క 140లో 65% వాల్యూ ఎంత అవుతుందండి 0 0 క్యాన్సల్, 5 2s 10, తర్వాత 5 13s, 2 1s 2 7 14, 13 7 ఎంత అండి 91 అవుతుంది. 91 అవుతుందా 65% వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి 4 5 వంద ఎంత చూద్దాం. సో 4 5 వంద ఎంత 140లో 4 5 వంద ఏమవుతుంది 5 1s 5 2s 10, 4 రిమైండర్ 40 అవుతుంది, 4 8s 40, అప్పుడు 28×4 ఏమవుతుంది 4 8s 32, 4 2s 8, +3 ఏమవుతుంది 11 అవుతుంది, అంటే 121 అయింది. చూడండి ఇక్కడ 65% వాల్యూ అనేది 4/5 కంటే 21 తక్కువ ఉందా లేదా చూద్దాం. చూడండి 112లో 91 తీసేస్తే ఏమవుతుందండి 2 1 పోతే 1, 11లో ఇక్కడ 9 పోతే ఏమవుతుందండి 2, అంతేగా. సో అప్పుడు 21 డిఫరెంట్ వచ్చిందా లేదా. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి అన్ని టర్మ్స్ అంటే కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యలేదా, ట్రై అయ్యే కదా. సో కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్టే, కాబట్టి ఆప్షన్ 2 ఏదైతే ఉందో 140 అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం 116ది 117ది. నెక్స్ట్ చూడండి ఏమి సరే వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య మూడు అంకెల సంఖ్య, కింద ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలో 3 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది స్క్వేర్ అవ్వాలి క్యూబ్ అవ్వాలి, అలా ఏటువంటి నెంబర్ ఏదన్నా ఉందా అంటున్నాడు. 343 ఉంది, ఈ 343 అనేటువంటిది మనకు స్క్వేర్ నెంబర్ అయితే దేనికి లేదు, కేవలం క్యూబిక్ నెంబర్ మాత్రమే ఉంది. అది దేనికంటే మనకు 7 క్యూబ్. సో 7 7 49, 49×7 ఏమవుతుందంటే చూడండి 7 9 63, 7 4 28, +6 34. సో ఇది మనకు క్యూబిక్ నెంబర్, స్క్వేర్ అంటే దేనికి లేదు, కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్. 625 అంటే ఇది 25 స్క్వేర్ అవుతుంది, కానీ క్యూబ్లో దేనికి రాదు 625 ఉంటుంది. ఒకవేళ 5 క్యూబ్ చూసుకున్నా 5 5 25 25×5 125 అవుతుంది. 625 అయ్యేటువంటి ఛాన్స్ క్యూబిక్ నెంబర్కి దేనికి లేదు. 739 చూసుకుంటే ఇది స్క్వేర్ అవుతుంది క్యూబ్ అవుతుంది. సో ఇది దేని స్క్వేర్ అంటే 739 29 స్క్వేర్ అన్నట్టు. సో దేని స్క్వేర్ అంటే 27 స్క్వేర్ అన్నట్టు, 27 స్క్వేర్. సో 27×27 చేస్తే మీకు 739 వాల్యూ వస్తుంది. కలిసి ట్రై చేద్దాం, 7 7 49, 7 2 14, +4 ఏమవుతుందండి 18, 2 7 14, 2 2 4 + 1 5. సో చూడండి 9 8 4 13 5 6 7, సో 8 4 12 739. సో 739 అయిందా 27 స్క్వేర్, కాబట్టి కరెక్టే. మరి క్యూబుక్ అనేటువంటిది దేంతో అవుతుందంటే 9 క్యూబ్ అండి. సో 9 క్యూబ్ వాల్యూ కూడా మనకు ఏదైతే 739 ఉందో అదే, ఎందుకంటే 9×9 81, 81×9 ఏమవుతుందండి 739, కాబట్టి 9 క్యూబ్ అవుతుంది, 27 స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇంకా 841 అనేటువంటిది క్యూబిక్ నెంబర్ అయితే లేదు, కేవలం స్క్వేర్ నెంబర్ మాత్రమే ఉంది. ఏంటి 29 స్క్వేర్ మాత్రమే ఉంది, కాబట్టి మనకి ఇక్కడ క్యూబిక్ నెంబరు అలాగే స్క్వేర్ నెంబర్ ఎటువంటిది ఏదన్నా ఉందంటే అది 739 మాత్రమే, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం ద 6 డిజిట్ నెంబర్. సో ఇక్కడ తెలుగులో చదివేస్తాను. 6 అంకెల సంఖ్యలో మొదటి 2 అంకెలు 2 చేయి,
ఏంటి అని భాగించబడేటువంటిది. ఇక్కడ ఎడమ నుంచి కుడికి అంటే ఇది ఎడమ ఇది కుడి, అంటే ఎడమ నుంచి కుడికి వెళ్తే ఫస్ట్ ఏం చేయాలి, రెండు సంఖ్యలు రెండుతో భాగించాలి. రెండుతో భాగించబడిన సంఖ్యలు అంటే 12 రెండుతో భాగిస్తుంది, 14 రెండుతో భాగిస్తుంది, 16 రెండుతో భాగిస్తుంది, 12 అనేటువంటిది రెండుతో భాగించడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ సాటిస్ఫై అయింది 2 అనేటువంటిది. నెక్స్ట్ మూడంకెల సంఖ్య తర్వాత మొదటి ఏవైతే ఉన్నాయో మూడంకెలు మూడుచో భాగించాలి. మూడంకెలు మూడుచో భాగించాలంటే చూడండి, 3 + 2 5, 5 + 1 6, 6 అంటే ఇది ఖచ్చితంగా కూడా 3తో భాగించబడుతుంది. కాబట్టి ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3, 4 ఏంటి, 7, 7, 1, 8 అంటే ఇక్కడ 8 వస్తుందంటే ఏంటి, ఇది 3తో భాగించబడదు. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి 3తో భాగిస్తే ఆ సంఖ్య అంతా కూడా 3తో భాగిస్తుంది, 3 యొక్క డివిజిబుల్ రూల్. కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. కాబట్టి ఇది భాగించబడదు అంటే ఇక్కడ సాటిస్ఫై లేదంటే ఇంకేంటి, ఏ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదని అర్థం. సో కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి ఇక్కడే. నెక్స్ట్ 6, 2, 8, 1, 9 అంటే ఇది 3తో భాగించబడుతుంది. ఇక్కడ 3, 2, 5, 1, 6 ఇది కూడా 3తో భాగించబడుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ తప్ప మిగిలిన 3 మనకు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసాయి. తర్వాత 4 అంకెలు 4చే భాగించాలి. ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో అవి 4చే భాగించాలి. ఫస్ట్ 4లో 4చే భాగించాలంటే అర్థం ఏంటి, లాస్ట్ చివరి 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 4తో భాగిస్తే చాలు, ఇంకా మిగిలిన ఏదైతే ఉన్నాయో అవి 4తో భాగిస్తే అర్థం, 4 యొక్క డివిజిబుల్ రూల్. చూడండి 34 అనేది 4తో భాగిస్తుంది అంటే భాగించబడదు, కాబట్టి ఇది తప్పు. తర్వాత 36 ఉంది, సో 4తో సింగిల్ ఆల్రెడీ వెళ్ళదు అనేటువంటిది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, కాబట్టి ఇంక దీని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇది కూడా ఇంకా 34 కాబట్టి ఇది కూడా ఆలోచించే అవసరం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ 24 అనేది ఏంటి, 4తో భాగించబడుతుంది. తర్వాత 36 కూడా ఇక్కడ 4తో భాగించబడుతుంది. కాబట్టి ఈ రెండింటి మనకు ఛాన్స్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ 5 అంకెలు 5తో భాగించబడాలి. 5 అంకెలు 5తో భాగించబడాలంటే ఏంటి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే లాస్ట్ 0 కానీ 5 కానీ ఉండాలి 5 అంకెల్లో, అంటే ఈ రెండు కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య అనేది ఈ 2 సంఖ్యలో ఏ ఛాన్స్ ఉంది. ఇంకా చివరిగా 6చే భాగించబడాలి. 6చే భాగించబడాలంటే ఏంటి అర్థము, ఆ సంఖ్య అనేటువంటిది 2తోనూ అలాగే 3తో భాగించబడితే ఆ సంఖ్య 6తో భాగించబడుతుంది అర్థం. సో ఇక్కడ 2తో భాగించబడాలంటే ఏంటి, లాస్ట్లో కానీ 0, 2, 4, 6, 8 ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉంది, 3 అంటే ఏంటి, ఆడ్ నెంబర్, కాబట్టి ఇది 2తో భాగించబడదు. కాబట్టి ఇది కూడా ఇంకా తప్పు, అంటే 2తో భాగించబడలేదంటే ఆటోమేటిక్గా 6తో కూడా భాగించబడదు అని అర్థం. సో అర్థమైందా, సో కాబట్టి ఇది కూడా రాంగ్, అంటే మిగిలినది ఏంటి ఇదే కదా ఇంకా. సో ఇది మాత్రమే టోటల్ 1, 2, 3, 4, 5, 6 అన్నిటితో కూడా భాగించబడేటువంటి సంఖ్య ఏకే కదా, 1, 2, 3, 6, 5, 4 ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇక్కడ మార్క్స్ ఆప్టైన్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. 0 ఆర్ మోర్, 10 ఆర్ మోర్, 20 ఆర్ మోర్, 30 ఆర్ మోర్, అంటే 10 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 10 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 20 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 40 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 50 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ 30 to 40, అంటే 30 నుంచి 40 మధ్య వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మాత్రం మనకు కావాలి. 30 నుంచి 40 మధ్య, ఇక్కడ 30 కంటే ఎక్కువ అంటే ఎవరు, 30 నుంచి 40 అంటే 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కదా, అంటే వీళ్ళే కదా, అంటే 51 మంది. మరి ఇక్కడ 46 మోర్ అంటే ఏంటి, 40 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కదా, మనకేం కావాలి, 40 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళల్లోనే ఉంటారు అంతే కదా. సో 30 to 40 అంటే 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళు, 40 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఏంటి వీళ్ళు, 46 మోర్ అంటే 40 కంటే తక్కువ వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు, అంటే 48 మంది ఉన్నారు. సో అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 51 ఉందా, 3 అంటే 3 మాత్రమే 30 నుంచి 40 మధ్య వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు అర్థం. అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 30 to 40 అంటే 30 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ. 30 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 51 మంది ఉన్నారు, 40 కంటే ఎక్కువ అంటే 40 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ వీళ్ళే వస్తారు. కాబట్టి 51 చేస్తే 3 అన్నట్టు. సో అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం, ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఓడ్ న్యాచురల్ నెంబర్స్. సో మొదటి 10 బేస్ సహజ సంఖ్యల అంక మధ్యమం. సో ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో మొదటి 10 సహజ ఏవైతే బేస్ సంఖ్యలు ఉన్నాయో అవి వాటి యొక్క అంగమధ్యంగా అనుకోమంటారు. బేస్ సంఖ్యలు ఏంటి, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే 1 నుంచి, అంటే 1 బేస్ సంఖ్య, 3, 5, 7, 9, 11, 13, 15, 17 ఇవేంటి మొత్తం 10 సంఖ్యలు ఉంటాయి. ఈ 10 సంఖ్యలు ఏంటి, మొదటి 10 బేస్ సహజ సంఖ్యలు. అయితే దీనికి ఏం కావాలి, దీనికి అంకమధ్యంగా అనుకోవాలి. అంకమధ్యంగా అనుకోవాలంటే అర్థం ఏంటి, యావరేజ్. యావరేజ్ ఫార్ములా ఏంటండి, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. మొత్తం ఎన్ని నెంబర్స్, 10 బై 10. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే దీని సమ్ ఎంతో కనుక్కోవాలి, దీని సమ్ ఎంత, ఇలా అయినా కూడుకోవచ్చు. లేదంటే మనకు ఇవి ఏంటి, 1, 3, 5 అంటే ఇక్కడ అన్ని కూడా కామన్ డిఫరెన్స్ 2 ఉంది కదా, 2 ఉంది కామన్ డిఫరెన్స్ ఉందంటే అప్పుడు ఏంటి మనకు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని అర్థం. సో ఏపీ, సో అప్పుడు ఏంటి మనకు ఫార్ములా ఏంటంటే అంకగణితం ఇక ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో. సో అలా ఉన్నప్పుడు మనము కామన్ డిఫరెన్స్ ఏమున్నప్పుడు దీని యొక్క సమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n/2 × a + l. ఎప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు, ఇది ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 19 అని తెలుసు. కాబట్టి a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్, n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ అండి. సో ఇది ఫార్ములా. n అంటే ఏంటి, 10.
బై రెండు, ఏ అంటే ఫస్ట్ టర్మ్ వన్, లాస్ట్ టర్మ్ ఎంత 19, అప్పుడు ఏమవుతుంది 10 బై 2 ఇంటూ 10, 1 ప్లస్ 19 20, 2 వన్స్ 2 టెన్స్ అంటే 10 టెన్స్ 100 అన్నట్టు, బై దీని సమ్ ఎంత అంటే 100. సో అర్థమైందా? సో 1 ప్లస్ 3 4 ప్లస్ 5 9, ఇదంతా కూడే పని లేకుండా ఇది ఫామ్లో గుర్తుంటే ఈజీగా చేసేయచ్చు 100 అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ మీన్, కాబట్టి 10 వన్స్ 10 టెన్స్ 100, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన విధంగా ఇంకొకటి ఏ విధంగా చేయించాలంటే చూద్దాం. ఒకవేళ న్యాచురల్ ఆర్డ్ నెంబర్స్కి మనకేంటి 1 3 5 కదా మనం ఇప్పుడు రాసుకున్న అప్పుడు ఎంతవరకు 19, ఎన్ని 10 సంఖ్యలు. సో ఇలా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అన్నట్టు, అంటే ఏ ప్లస్ ఎల్ బై 2 అనేటువంటిది ఫార్ములా అనుకోండి. ఏంటంటే ఏ అంటే 1, లాస్ట్ అంటే 19, అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్య బై 2 చేయండి అంతే. 20 బై 2 ఎంత 10. సో అదే ఆన్సర్ మనకి ఇందాక కూడా వచ్చినది. సో ఇలానే చేయండి. సో ఇది ఎక్కడి నుంచో రాలేదు మనకి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతవరకు మనం చేసాం సమ్ అంటే ఏంటి ఫార్ములా ఈ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ కదా ఇంతవరకు చెప్పినది. సో బై ఏంటి ఎన్ కదా, యావరేజ్ అంటే ఏంటి, ఏదైతే సమ్ ఉందో ఆ సమ్ డివైడ్ బై ఎన్, సమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఎన్ ఎన్ని నెంబర్స్ అంటే ఎన్, సో కాబట్టి ఎన్ బై ఇక్కడ చూడండి ఎన్ పైకి వెళ్ళిందంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంతే కదా. ఎన్ అంటే ఇక్కడ ఏంటి 10 తీసుకున్నాం, ఇక్కడ కూడా ఏమో 10 తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ ఏం వాల్యూ ఉంటుంది అక్కడ సేమ్ వాల్యూ కదా వచ్చేది. ఒకవేళ మనం ఫార్ములా ప్రకారం తీసుకున్నా కూడా ఏదైతే వాల్యూస్ ఇక్కడ ఇచ్చినా 10 అన్నప్పుడు, కాబట్టి ఇక్కడ ఎన్ నెంబర్స్ ఉన్నాయనుకుంటే ఎన్ బై 2 ఉంటే ఏ ప్లస్ ఎల్ యావరేజ్ కనుకోవాలి, కాబట్టి ఆ ఎన్ నెంబర్స్కి బై ఎన్ అన్నట్టు. సో ఈ ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఇది న్యూమరేటర్లోనే ఉంది, ఇది న్యూమరేటర్లోనే ఉంది కాబట్టి. సో అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ పైన ఏ ప్లస్ ఎల్ బై 2 ఉన్నాయి మిగులుతుంది కదా, సో కాబట్టి అదే ఇది అన్నట్టు. సో ఏ ప్లస్ ఎల్ బై 2 అన్నట్టు. సో మనకు మీన్ అనుకోండి డైరెక్ట్గా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అనేది గుర్తుపెట్టుకోండి, ఇదంతా గుర్తుపెట్టగలకుంటే. ఒకసారి మనకి ఏం చేస్తున్నట్టు ఎగ్జామ్లో మధ్యలో ఇస్తుంటాడు, కేవలం న్యాచురల్ నెంబర్స్ ఇచ్చేసి 50 నుంచి 150 మధ్య గల సగటు సంఖ్యల మొత్తం అంటున్నాడు, అప్పుడు కనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది. మొదటి సగటు సంఖ్యల ఎన్ సగటు సంఖ్యల మొత్తం అంటే డైరెక్ట్గా మనకు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మొదటి 5 సగటు సంఖ్యల మొత్తం అంటే ఏమవుతుంది, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అవుతుందండి. సో 2 1 3 3 6 ఏంటి 10 15. సో ఇది మనకి ఈజీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఫార్ములా ప్రకారం వెళ్తే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2, ఎన్ ఎన్ని 5, ఎన్ ప్లస్ 1 అంటే 6 బై 2, 2 1 2 3 ఏమవుతుంది 15 అవుతుందా లేదా. సో అది ఇది ఫార్ములా మనకు. ఇప్పుడు మొదటి ఎన్ సగటు సంఖ్యలు అన్నప్పుడు ఒకవేళ ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ ఇస్తే ఆడ్ ఈవెన్ లేకుండా మనకి, ఇప్పుడు ఏంటి ఒకవేళ మధ్యలో ఇచ్చారనుకోండి 50 నుంచి 100 మధ్య గల సగటు సంఖ్యలు అన్నీ ఏమొస్తాయి, 51 నుంచి 99 మధ్య 99 వరకు వస్తాయి. అప్పుడు కనుక్కోవడం అంటే ఏంటి మీకు ఇబ్బంది అయిపోతుంది, ఈ ఫామ్లో అప్పుడు తరం కాదు మనకు ఎన్ అండ్ ఎన్ ప్లస్ 1/2 అన్నది. ఇది ఎప్పుడు మొదటి నుంచి ఇచ్చినప్పుడు మాత్రమే ఇది అవుతుంది, మధ్యలో ఇచ్చినప్పుడు మాత్రం వీటి సమ్ కనుక్కోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది యూజ్ చేయాలి. ఎన్ అంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ 51 నుంచి 99 మధ్య మనకు 49 సంఖ్య ఎన్ని అయితే ఉంటాయి అన్నీ. సో అక్కడ అది ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్నీ. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి సో 50 నుంచి 100 మధ్య అని అనుకోండి ఎన్ని ఉంటాయంటే 51 నుంచి 99 అంటే 49 మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇదే ఒకవేళ 51 నుంచి 101 అంటే 51 నుంచి 100 అంటే అప్పుడు 50 సంఖ్యలు ఉంటాయి అనుకోండి, అంటే మధ్యలో అన్నట్టు ఇదే. అంటే 50తోనూ 100తోనూ కలుపుకుంటే అప్పుడు 52 అవుతాయి మనకి, 50 కలుపుకోవాలి 100 కలుపుకుంటే 51 సంఖ్యలు అవుతాయి. కేవలం 51 నుంచి 99 వరకు మాత్రమే తీసుకుంటే అప్పుడు ఎన్ని అవుతాయంటే 49 అవుతాయి అన్నట్టు. సో సంఖ్యలను లెక్క చేయడం మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో వచ్చిన క్వశ్చన్ బట్టి మీరు ముందుకు వెళ్ళాలి, ఆయన అనేది రాసుకుంటారు బయట ఇంటూ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కదా. ఫస్ట్ టర్మ్ 50 నుంచి 100 లోపు అన్నట్టు అయితే, అంటే 50 నుంచి అన్నాడు అనుకోండి, ఒకవేళ 50 నుంచి 100 మధ్య అన్న 100 లోపు అన్నాడు అనుకోండి, 50 కూడా తీసుకోవాల్సి ఉంది అప్పుడు. 50 నుంచి అంటే 50 నుంచి 100 లోపు అంటే 99 వరకు అన్నట్టు తీసుకోవాలి, అప్పుడు 50 సంఖ్యలు ఉంటాయి వీటి మధ్య అన్ని కలు. ఫస్ట్ టర్మ్ 50 అవుతుంది, లాస్ట్ టర్మ్ 99 అవుతుంది 50 నుంచి 100 లోపు అంటే. అర్థమైందా? 50 కూడా ఇంక్లూడ్ చేసుకుందాం అప్పుడు. అప్పుడు మనకి ఎన్ని, ఫస్ట్ టర్మ్ 50 లాస్ట్ టర్మ్ 99 అంటే ఈ రెండు కూడితే ఏమవుతుంది, 50 ప్లస్ 99 కూడి బై 2 చేయాలి, ఎన్ ఎంత అంటే 50 రాసుకుంటారు, అప్పుడు దాని సమ్ వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఇది కాకుండా ఫార్ములా మీరు ఒకవేళ లాస్ట్ టర్మ్ మనకు తెలియదు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేటువంటిది ఇది ఒక ఫార్ములా ఉంది. ఒకవేళ మనకు లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు, ఇప్పుడు లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు మనం ఏంటి ఇది యూజ్ చేసినా కూడా మనకు సమ్ ఎంత 100నే వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ ఎన్ని 10 సంఖ్యలు బై 2, 2 ఇంటూ ఏ అంటే ఎంత ఫస్ట్ సంఖ్య కదా, 2 ఇంటూ 1 ఎంత 2, ప్లస్ ఎన్ ఎన్ని 10 సంఖ్యలు, 10 - 1 ఎంత 9, 9 ఇంటూ d అంటే కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 2 ఉందా లేదా, 1కి 3కి 2, 3కి 5కి 2 కాబట్టి 2, 2 ఇంటూ 9 18, అప్పుడు ఏమవుతుంది 20 కదా, 2 కట్లు 2 10లు 20, 100 10 ఇంటూ 10 100. సో ఎలా చేసినా కూడా మనకు సేమ్ వస్తుంది. మీరు ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనేది ఒకటి సమ్ కనుకోవడానికి, అంటే మొత్తం ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేది. లాస్ట్ టర్మ్ తెలిస్తే ఇది, లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు ఇది యూజ్ చేస్తాం. అర్థమైందా? యావరేజ్ అంటే బై ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సంఖ్యలు కింద తీసుకుంటాం అంతే.
సో ఇలా చేయాలి. సో ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే మీకు అంత పెద్ద అనే ఇదంతా గుర్తుపెట్టుకోలేకుంటే నాట్ న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ టర్న్ ప్లస్ లాస్ట్ టర్న్ బై 2 చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ అయితే చూద్దాం. సో సారీ, సో 121 అది. ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 26√2 సెంటీమీటర్ దెన్ ఇట్స్ ఏరియా ఇస్. సో డయాగ్నల్ ఫార్ములా ఏంటి? ఈ యొక్క చతురస్రానికి √2a కదా. సో ఈ √2a వాల్యూ దేనికి సమానం ఇచ్చాడు అంటే 26√2కి సమానం ఇచ్చాడు. సో ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏ వాల్యూ ఏమొచ్చిందండి? 26. ఏ అంటే ఏంటి? భుజము. సో మనకి ఏం కావాలి? ఏరియా. ఏరియా అంటే ఏంటి? వైశాల్యం. వైశాల్యం అంటే అర్థం ఏంటి? భుజము స్క్వేర్. సో చతురస్ర వైశాల్యం ఏంటి? భుజము స్క్వేర్. భుజం 26 అన్నప్పుడు భుజము స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 26² అనే కదా. 26² వాల్యూ ఏమవుతుందండి? సో లాస్ట్లో 26² అంటే 26 × 26 ఏంటి? 6 6 36 అంటే లాస్ట్లో ఏం రావాలి? 6 రావాలి యూనిట్ డిజిట్లో. అంటే ఇక్కడ ఉన్నది ఆప్షన్ లేదు, ఇది ఒక్కటే కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేయచ్చు. లేదంటే 26² మీకు తెలుసుకున్నట్టయితే, ఒకవేళ మీరు స్క్వేర్స్ నేర్చుకున్నట్టయితే అప్ టు 30 వరకు మీరు ఈజీగా 26² అంటే ఉండేది 676 అనేటువంటిది అవుతుంది అనేది మీరు చెప్పచ్చు. 26² వాల్యూ ఎంత అంటే 676 అండి. సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ ఏం చేయండి, ఇది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. సారీ, 122 చూడాలి. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం అనేటువంటిది 140 డిగ్రీలైనా, సో ఇది త్రిభుజము, ఇది ఎక్స్టెండ్ అంటే ఇది బాహ్య కోణము, సో ఇది 140 డిగ్రీలు అంటున్నాడు. మరి దానికి ఎదురుగా ఉండే కోణాలు అంటే ఇదిను, ఇది ఎదురుగా ఉండే కోణాలు. మరి అందులో ఒకటి 55, సో ఏదో ఒకటి, ఇది 55 అనుకుంటే ఈ కోణం అంటున్నది, ఇంకొక కోణం ఏమవుతుంది అంటున్నాడు. సో మనకు తెలుసు ఏదైతే మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది ఇక్కడ, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దానికి ఆపోజిట్ ఏవైతే 2 సైడ్స్ ఉన్నాయో ఆ 2 సైడ్స్ యాంగిల్ మొత్తం కూడా 140కి సమానం అన్నట్టు. అంటే ఇది 140 ఉంటే ఈ రెండు కూడా మనకి ఎంత ఉంటాయంటే 140 ఉంటాయి. సో అర్థమైందా? సో ఇది 140 ఉందంటే ఇది ఇవి కూడా 140 ఉంటాయి. కాబట్టి ఇది ఆల్రెడీ 140 తెలుసు. సో ఇందులో ఇది 55 ఉంది. ఇంకా 55 అంటే ఇది ఎంత యాడ్ చేస్తే 140 అవుతుందంటే ఈ యొక్క 140 ఈ 50 తీసేస్తే మనకి ఎంతనో తెలిసిపోతుంది. అంతే కదా, 140లో 55 పోతే ఎంతండి? 85 డిగ్రీలు కదా. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవ్వాలంటే 85 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి ఇంకొక యాంగిల్ ఏమవుతుందంటే 85 డిగ్రీలు. చూడండి, 85 ఒక 55 ఎంత? 140. సో 140 ఇది రెండు 140 సమానమయ్యా. సో అది అర్థం. ఒకవేళ త్రిభుజంలో కోణాలు మొత్తం అయితే 180. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. చూడండి, 5 పవర్ 2x ఈక్వల్ టు √625 ⁄6x అన్నాడు. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ అంటున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? 5 పవర్ 2x ఇచ్చాడు. ఈక్వల్ టు √625 అంటే నేను ఏం రాస్తున్నాను అంటే దీన్ని డైరెక్ట్గా 625 ⁄1/3 ⁄6x రాస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు దీని వాల్యూ అంతా కూడా నేను ఇక్కడ సపరేట్ చేస్తాను. సో ఇక్కడ ఎక్కువ స్టెప్స్ లేకుండా ఇక్కడ సపరేట్ చేస్తాను. చూడండి, a⁻ⁿ అంటే మనం ఏం రాయొచ్చు? a⁻ⁿ అని రాయొచ్చా? చూడండి, ఇది ఇది a అనుకుంటే, ఇది m అనుకుంటే, ఇది n అనుకుంటే a⁻ⁿ లా ఉంది. అంటే ఏం రాయొచ్చు మనము? a⁻ⁿ అని రాయొచ్చా? అంటే 625 ⁄1/3 × 6x అని రాసేయచ్చా? రాసేయచ్చు కదా. కాబట్టి ఏమవుతుంది? 3 1s 3 2s క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 625 ⁄2x అవుతుంది. అంతే కదా, 625 ⁄2x అవుతుంది. ఇప్పుడు ఏంటి, నేను ఈ 625 ఏదైతే ఉందో మనకు, సో ఈ బ్రాకెట్ అనేటువంటిది ఇలాగే ఉంటుంది. సో అర్థమైందా? ఈ 625 ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను 5 పవర్ 5గా రాసుకుంటున్నాను. లేదంటే 5 పవర్ 5 5 పవర్ 4 5 5 25 25 × 5 125 125 × 5 625 కాబట్టి 5 పవర్ 4గా రాసుకుంటున్నాను. 5 పవర్ 4 ⁄2x రాసుకుంటున్నాను. అంటే ఏంటి, ఇక్కడ a⁻ⁿ ⁄n కదా. అప్పుడు ఏమవుతుంది? 5 పవర్ 4 × 2x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 5 పవర్ 4 × 2 ఏమవుతుంది? 8 8 x అవుతుంది. సో అప్పుడు దీని వాల్యూ ఏమైందంటే 625 ⁄1/3 ⁄6x వాల్యూ ఏ విధంగా వచ్చిందంటే మనకు 5 పవర్ 2x ఈక్వల్ టు 5 పవర్ 8 x రావడం జరిగింది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ రెండు కూడా, అంటే మనకి ఏం చేయొచ్చు? పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అయితే చేసుకోవచ్చు కదా. అప్పుడు 2x వాల్యూ దేనికి సమానం అంటే 8 x సమానం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? x 1s x 2 1s 2 4s 8. సో అప్పుడు ఏం మిగిలింది? ఎక్స్ ఈక్వల్ టు ఏం మిగిలిందండి? 4 x కదా. ఈ ఎక్స్ ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? x × x ఏమవుతుంది? x² ఈక్వల్ టు 4 అన్నట్టు. సో అప్పుడు x² 4 x వాల్యూ ఏమవ్వాలి? 2 అవ్వాలి. అంతే కదా, √4 అంటే ఏంటి? 2 కదా. ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే మనకు పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x² వాల్యూ మనకు 4 వస్తుంది. అక్కడ నుంచి x వాల్యూ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. అర్థమైందా? మీరు ఇది ఏదైతే ఉందో √ చూడండి, ఇక్కడ క్యూబ్, ఇక్కడ రూట్ కేవలం రూట్ ఉండి 625 అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 625 ⁄1/2 రాసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదంటే 2 ఉన్నట్టు. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్గా నెంబర్ ఇస్తే అదే అవుతుంది. కింద అంతే 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 625 ⁄1/3 అయింది అంతే. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం, 124 అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారంటే
one of the factors of 125 a cube minus 1 by 27 b cube and 20 is what is the so carnal gangan comment another so the a with an hour and looks are coming in today a cube minus b cube log on the levels are coming in today so you don't take a and attachment and a 5a on a 20 a out in the under 5a whole cube minus b which is c 1 by 3b and it would be out 1 by 3b whole cube 20 5a whole cube and 80 5 cube and the 125 and a cube and a cube తర్వాత వన్ బై త్రీ బి హోల్ క్యూబ్ అంటే వన్ క్యూబ్ ఎంత వన్నేనా తర్వాత త్రీ క్యూబ్ అంటే ఎంత 27 బీ క్యూబ్ అంటే బీ క్యూబ్ అన్నట్టు సో కాబట్టి సో ఈ విధంగా ఉంది సో ఇది ఏ అన్నట్టు ఇది బి అన్నట్టు సో ఇలా ఉంటే మనకు తెలుసు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మనకు ఒకటి తెలుసు ఏం తెలుసు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ అనేటువంటి ఒక ఫార్ములా తెలుసు సో లేదా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు మైనస్ త్రీ ఏబి కామన్ తీస్తే ఇక్కడ ఏ ఉంటుంది ఇందులో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ అయిపోతుంది సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి బి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటి మనకి ఏముంది ఇక్కడ క్వశ్చన్లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనేది ఉంది మనకి ఏం కావాలి దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏమవ్వాలంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అవన్నీ అవ్వాలి లేదంటే ఇది యువతలకు వస్తే ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి అని అవ్వాలి సో వీటిలో ఏదో ఒకటి అవ్వాలి సో అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ విధంగా రాస్తున్నాను అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్ ఈ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బిని డివైడ్ చేస్తే ఏమవుతుంది ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి అయితే అవుతుంది సో మీరు అదే డౌట్ రావచ్చు ఏంటి ఇలా చేస్తున్నారు అనేటువంటిది సో నాకు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే డైరెక్ట్ ఫార్ములా కూడా తెలుసు అండి దాని ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది ఫార్ములా తెలుసు నాకు కాకుంటే చాలామందికి అది ఎలా వచ్చింది ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు సో దాన్ని ఒకవేళ వాళ్ళు మర్చిపోయా కూడా వాళ్ళకి తెలిసిన ఫార్ములాతో ఎలా డైరైవ్ చేసుకోవచ్చు అనేటువంటిది వాళ్ళకు చెప్పడం కోసమే ఇదంతా చెప్తున్నాను అన్నట్టు సో అర్థమైందా సో డైరెక్ట్ ఫార్ములా అయితే ఇది ఉంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేటువంటిది చూడండి ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఉంది ప్లస్ మధ్యలో ఉంది ఇక్కడ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి ఉంది ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఏ మైనస్ బి రెండింటిలో కామన్ ఉందా లేదా కాబట్టి ఏ మైనస్ బి అంటే నేను చేస్తానంటే కామన్ తీస్తున్నాను ఇక్కడ కామన్ తీస్తే అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగులుతుంది కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే నేనేం రాస్తున్నాను డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అని రాస్తున్నాను సో రాయచ్చా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగిలితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి సో ఇది ఇంత అయిపోయింది ఇంక ఇక్కడ ఏ మైనస్ బి కామన్ తీస్తే మిగిలింది ఏంటంటే ప్లస్ త్రీ ఏబి మిగిలింది కదా సో ఇక్కడ నుంచి రండి ఏ మైనస్ బి ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ త్రీ ఏబి సో మైనస్ టూ ప్లస్ త్రీ ఏమవుతుంది ప్లస్ వన్ కదా ప్లస్ వన్ ఏబి అంటే ప్లస్ ఏబి అన్నట్టు సో అర్థమైందా సో ఏబి మధ్యలోకైనా రాసుకోవచ్చు లాస్ట్కైనా రాసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫస్ట్కైనా రాసుకోవచ్చు మామూలుగా జనరల్ ఫార్ములా ప్రకారం అయితే మనకి ఇక్కడ ఎక్కువగా మధ్యలో రాస్తుంటారు సో ఇక్కడ రాసినట్టు సో కాబట్టి ఇది డెరివేషన్ అర్థమైందా లేదా మీకు సో ఈ డెరివేషన్ ఎలా వచ్చింది ఫార్ములా అంటే అర్థమైందా లేదా మీకు సో అర్థమైంది కదా నేను దీన్ని ఎరేజ్ చేసి ఇంకా మనం ఒరిజినల్ ప్రాబ్లమ్కి వెళ్దాం ఈ ఫార్ములా పైన రాసా కదా సో అది చూస్తూ ఉండండి ఇక మీరు దాని ప్రకారం మనం రాసేద్దాం చూడండి చెప్పాను ఇప్పుడే ఇది దీన్ని ఏ విధంగా ఉందంటే ఫైవ్ ఏ హోల్ క్యూబ్ మైనస్ వన్ బై త్రీ బి హోల్ క్యూబ్లా ఉంది సో ఇప్పుడు మనకి ఇది ఏంటి ఇది ఏ వాల్యూ ఇది ఏంటంటే బి వాల్యూ అన్నట్టు సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనము ఫైవ్ ఏ మైనస్ వన్ బై త్రీ బి అని రాయొచ్చు సో ఇది ఒక ఫ్యాక్టరీ తర్వాత ఇది ఒక ఫ్యాక్టరీ ఇది ఒక ఫ్యాక్టర్ అన్నట్టు అంటే ఇది ఒక కారణాంకము ఇది ఒక కారణాంకం అన్నట్టు దీనికి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి సో అదేవిధంగా అప్పుడు మనకి ఇదైనా ఉండాలి ఆప్షన్లో లేదంటే ఇదైనా ఉండాలి వీటిలో ఏదైనా కూడా మనకు కరెక్ట్ అంటే ఆన్సర్ అదే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టరీ ఏం రాస్తాం ఏ స్క్వేర్ ఉంది ఏ స్క్వేర్ అంటే ఏంటి ఈ యొక్క ఫైవ్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ కదా ఫైవ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి 25 ఏ స్క్వేర్ కదా 25 ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది అంటే ఏ అంటే ఇది బి అంటే ఇది అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఏ ఇంటూ ఏ అంటే ఇది బి అంటే వన్ బై త్రీ బి అన్నట్టు ఫైవ్ ఏ ఇంటూ వన్ బై త్రీ ఏమవుతుంది ఫైవ్ ఏ బై త్రీ బి అవుతుంది ఏమవుతుంది 5a బై 3b అవుతుంది ప్లస్ తర్వాత ఏంటి b స్క్వేర్ ఉంది b అంటే ఏంటి 1 బై 3b కదా 1 బై 3b హోల్ స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ 1 ఏ ఉంటుంది పైన కింద 3b స్క్వేర్ అంటే ఏంటి 3 స్క్వేర్ b స్క్వేర్ అంటే 9b స్క్వేర్ అవుతుంది 3 స్క్వేర్ 9 b స్క్వేర్ b ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది b స్క్వేరే కదా b హోల్ పవర్ 2 అంటే b స్క్వేర్ అన్నట్టు సో అర్థమైందా సో ఇది సో అయితే మనకు ఆప్షన్లు ఏదైనా ఉండాలి లేదంటే ఏదైనా ఉండాలి వీటిలో ఏదన్నా మనకు కరెక్ట్ అయిన సమాధానం ఇది ఒక కారణం ఇది ఒక కారణకం చూడండి 5a మైనస్ 3b ఎక్కడైనా ఉందంటే లేదు 5a ప్లస్ 3b ఉంది కానీ 5a మైనస్ 3b ఉండాలి మనకు కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ 25 ఏ స్క్వేర్ ఉందా సో ఇక్కడ ఉంది
సో ఇంకా ఇది మనకు అవసరం లేదు. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత ప్లస్ ఫైవ్ ఏ బై త్రీ బి కావాలి. ఇక్కడ ప్లస్ ఫైవ్ ఏ బై త్రీ బి ఉంది, ఇక్కడ మైనస్ సెవెన్ ఏ బై త్రీ బి ఉంది. అంటే ఇది రాంగ్. ఇంకా సో ఇది ప్లస్ మనం వన్ బై నైన్ బి స్క్వేర్. సో చూడండి ఇది ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉందో, ఇక్కడ అలానే ఉందా. సో కాబట్టి ఇది మనకు ఫ్యాక్టర్ అయినట్టు. సో అర్థమైందా? సో మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కానీ, సో అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, తర్వాత ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, తర్వాత ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ త్రీ ఏబిసి ఫార్ములా. సో ఇలాంటివన్నీ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకుంటే మీకు ఎంత యూజ్ అవుతుంది. వీళ్ళైతే మనం సపరేట్గా ఏమైనా క్లాసెస్ స్టార్ట్ చేస్తే మ్యాథ్స్కి సంబంధించి, సో ఆ క్లాసెస్లో మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, 125. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రవి ఫాదర్ ఇస్ త్రీ టైమ్స్ ఆఫ్ దట్ రవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ రవి యొక్క ఫాదర్ ఉన్నాడు. సో రవి ఏజ్ ఎంతో తెలియదు. సో రవి ఏజ్ అనేటువంటిది ఎక్స్ అనుకుంటే వాళ్ళ నాన్న ఏజ్ ఏమవ్వాలి, త్రీ టైమ్స్ అవ్వాలి, అంతే కదా. సో రవి ప్రస్తుత వయసుకు మూడు రెట్లు. సో రవి యొక్క తండ్రి వయసు ఏంటంటే ప్రస్తుత వయసు రవి ఏదైతే ఉందో సో దానికంటే మూడు రెట్లు. ఇది ఎక్స్ అయితే మూడు రెట్లు అంటే ఏమవ్వాలి, త్రీ ఎక్స్ అవ్వాలి. ఎప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ అన్నట్టు, ప్రస్తుతానికి. ఇప్పుడు ఏమైందంటే 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం 70 సంవత్సరాలు అయినా. 5 సంవత్సరాలు అంటే ఏంటి, 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు పెరిగింది. 5 సంవత్సరాలు పెరిగిందంటే ఏంటి, ఇద్దరికి 5 సంవత్సరాలు పెరిగింటాయి. కాబట్టి ఇతనికి కూడా 5 సంవత్సరాలు పెరిగాయి. ఇక్కడ తర్వాత వాళ్ళ ఏజెస్ వచ్చేసి వాళ్ళ ఏజెస్ ఏమైతే ఉంటాయో వాటి మొత్తం 70కి సమానం అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్కి ఏమవుతుంది 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఇంకో 5 సంవత్సరాలు పెరుగుతుంది. ముందున్న దానికంటే ఇంకో 5 సంవత్సరాలు పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీకు 15 ఏళ్ళు అనుకోండి, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 15 ఏళ్ళు అవుతాయి లేదా. అలా ఇప్పుడు ఎక్స్ అనుకోండి, నెక్స్ట్ 5 ఏళ్ళకి ఏమవుతావాలి, ఎక్స్ ప్లస్ ఫైవ్ అవ్వాలి. ఇక్కడ రవి ఫాదర్ ఏజ్ 3x అయినప్పుడు ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 3x ప్లస్ ఫైవ్ అవుతుంది. చూడండి ఇవేంటి, 5 ఇయర్స్ తర్వాత ఏజ్. ఈ 5 ఇయర్స్ తర్వాత ఏజ్ ఏమి ఇచ్చాడు, వాళ్ళ వయసులు మొత్తం 70కి ఈక్వల్ అన్నాడు. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ వయసులు, ఇది రవి వయసు, ఇది వాళ్ళ నాన్న వయసు, వీళ్ళిద్దరు వయసులు కూడితే ఏమవుతుందంటే 70కి సమానం అన్నాడు. సో కాబట్టి ఈ రెండింటిని 70కి సమానం చేసుకుంటున్నాం. అప్పుడు చూడండి 3x ప్లస్ ఒక ఎక్స్ ఏమవుతుందంటే, ఎక్స్ ప్లస్ 3x 4x అవుతుంది, ప్లస్ ఫైవ్ ఏమవుతుంది 10. 4x ప్లస్ 10 ఈక్వల్ టు 70. అప్పుడు 4x ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ 10 అవుతుంది. అటువైపు వెళ్తే 70 - 10 ఏమవుతుంది, 60. 4 1s 4 15s, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 15 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలో చూద్దాం. అయితే రవి ప్రస్తుత వయసు, రవి ప్రస్తుత వయసు అంటే ఇదే కదా, ఎక్సే కదా ప్రజెంట్ వయసు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది 15 కరెక్ట్ అయిపోతుంది అంతే. ఒకవేళ రవి వాళ్ళ నాన్న వయసు అడిగింటే 45 అయ్యేది, 15 - 45 అయ్యేది. ఇక్కడ ఆప్షన్లు ఏం లేదు అది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత రవి వయసు అడిగింటే 20 అయ్యేది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత రవి వాళ్ళ నాయన వయసు అడిగింటే 45 + 5 - 55. చూడండి ఇక్కడ 50 - 20 - 70 అయ్యే లేదా, ఇక్కడ 15 - 45 అంటే 15 - 45 అంటే మూడు రెట్లు ఉందా లేదా, అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్టే, అన్నీ కూడా సాటిస్ఫై అయ్యాయి అన్ని కండిషన్స్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 1760 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, హైట్ హైట్ కనుక్కోవాలి. ఇక్కడ స్థూపాకార వస్తువు ఏదైతే ఉందో, సిలిండర్ సిలిండర్ సంబంధించి ప్రకదాల వైశాల్యము అలాగే ఘనపరిమాణం ఇచ్చాడు. సో ఆ రెండింటి ఆధారంగా మనం ఏం కనుక్కోవాలంటే దాని యొక్క ఎత్తు కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకదాల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRh కదా స్థూపానికి. సో స్థూపాకార వస్తువు సిలిండర్కి ఏంటి, 2πRh. దీని వాల్యూ దేనికి సమానం అని ఇచ్చాడండి, 1760కి సమానం ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఘనపరిమాణం ఏంటి, πr² కదా స్థూపం యొక్క ఘనపరిమాణం. సో ఏంటి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, πr² ఇది దేనికి ఈక్వాలని ఇచ్చాడు, 1 2 3 2 0కి ఈక్వాలని ఇచ్చాడు. సో అంతే కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, హెచ్ వాల్యూ కావాలి. సో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్ వాల్యూ ఏంతో తెలియదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వాల్యూ అనేది కనుక్కుందాం. సో అది ఎలా కనుక్కోవాలంటే కూడా చెప్తాను, చూడండి రెండు కూడా బాగా గమనిస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2πRh ఉంది కాబట్టి నేను ఈ 2 1s, ఇక్కడ 2 8s 16 వన్ రిమైండ్ ఉంటుంది, తర్వాత 2 8s 16 జీరో, అంతే కదా. 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ పై ఉంది, పై నేను ఏం రాసుకున్నా అంటే 22/7 అనేది అందరికీ తెలుసు పై వాల్యూ, ఇంటూ ఆర్హెచ్ ఈక్వల్ టు 880 అవుతుంది, అంతే కదా. చూడండి ఇక్కడ 22 1 2 4 88 సున్నా, అప్పుడు ఆర్హెచ్ వాల్యూ ఏమవుతుందండి, 40 × 7 అవుతుంది. సో 7 వెళ్తే 40 × 7 ఏమవుతుంది, 4 7 28 28, ఇంకొక 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఆర్హెచ్ వాల్యూ వచ్చింది, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఆర్హెచ్ వాల్యూ వచ్చింది ఎంత, 2 80. సో ఇక్కడ చూడండి దీన్ని πr² అంటే నేను ఏం రాస్తున్నానంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఆర్ అనే కదా, తర్వాత హెచ్ ఈక్వల్ టు 1 2 3 2 0 అనే కదా అర్థము. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఆర్హెచ్ ఏదైతే ఆర్హెచ్ ఉందో దాని వాల్యూ తెలుసు, కాబట్టి ఈ వాల్యూని ఈ ఆర్హెచ్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే.
आर् स्क्वेर आर इंटू आर का रासा पै वाल्यू तेस 22/7 इंटू आर अने आर का पेक आर हेच बल टू ए कदा इधर रास्क टू एक्वल टू 1 2 3 2 0 अवतनी इकडी 22 1 22 तरवा 22 इंटू आ जैसे मन को 22 इंटू 5 चाहूं 22 इंटू 5 110 अंत मन को रिमैंडर एंत मिगल 13 मिगल अब 132 अंत 122 आर्ल 132 काबटे आर इंक सुना सुना सो 22 तो 5 60 हो 12,322। नेक्स्ट इकडी 7 1 7 4 लेंथ 28 0 इकड़ेमी 6 इंटू 40 40 आर ईक्वल टू इकड़े मिगली 5 60 मिगली 0 0 कैंसल इकड़ 4 1 4 14 लेंथ 56 कदा इंकड़े मिगली जस्ट आर मिगली आर दे सामनमी 14 सामनमें आर दे सामनमें 14 सामनमें सो आर वाल्यू वे मन तेस मन के हेच वाल्यू का हेच वाल्यू का आर इंटर पंप सरपोद कदा अब हेच ईक्वल 280/6 అవుతుంది ఆర్ అంటే ఎంత 14 కదా సో 14 సో 14 ఒకట్ల 14 2 28 0 సో ఎంత వచ్చినప్పుడు h వాల్యూ ఉంది 20 వచ్చిందా లేదా h 20 వచ్చింది h అంటే ఏంటి హైటే కదా సో h మనకు కావాల్సింది కూడా హైటే ఎంత అంటే 20 సెంటీమీటర్లు సెంటీమీటర్ల క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ యూనిట్స్ అవసరం లేదు సో 20 అనేటువంటిది మనకు ఆన్సర్ వచ్చింది సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఒకటికి రెండు సార్లు కాకుండా మూడు సార్లు చూడండి అర్థమైపోతుంది నెక్స్ట్ చూద్దాం इन ट्रायंगल एबीसी एंगल इक्वल टू 40 एंगल ए 40 అనేది ఇచ్చాడు बीओ అండ్ सीओ आर द బైసెక్టర్స్ ఇక్కడ बी सी ఏవైతే ఉన్నాయో అవి యాంగిల్ బైసెక్టర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దెన్ ద యాంగిల్ BOC ఇస్ ఈక్వల్ అయితే యాంగిల్ ఓ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది సో యాంగిల్ ఓ ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఈ డయాగ్రమ్ లోనే ఉంది అంతా కూడా ఆన్సర్ చూడండి ఇక్కడ ఇది 40 అయింది అనుకోండి ఆటోమేటిక్ గా ఈ రెండు సైడ్ల మొత్తం ఏమవాలి మనం ట్రయాంగిల్ లో మూడు కోణాలు మొత్తం ఎంత 120 డిగ్రీలు తెలుసు యాంగిల్ ఏ అనేటువంటిది 40 అయినప్పుడు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేటువంటిది ఏమవ్వాలి 140 డిగ్రీలు అవ్వాలి ఇక్కడ ఏమయ్యాయి రెండు కూడా ఏమయ్యి మనకి ఏమయ్యా అంటే యాంగిల్ బైసెక్ట్ చేస్తున్న యాంగిల్ బి మరియు యాంగిల్ సి అంటే అప్పుడు ఏమవుతాయి హాఫ్ హాఫ్ గా డివైడ్ అయిపోతాయి ఇవి అయితే ఎంతైతే ఉంటాయి యాంగిల్స్ అనేటువంటిది అర్ధమర్ధంగా విడిపోతాయి అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఎక్కువ ఉండొచ్చు ఇది తక్కువ ఉండొచ్చు అంటే ఇది అంటే ఈ రెండు 70 70 అయినా ఉండొచ్చు లేదంటే ఇది 60 ఉండి ఇది 80 అయినా ఉండొచ్చు సో ఎలాగైనా ఉండొచ్చు చెప్పలేం కానీ మొత్తానికైతే ఇలా ఒకవేళ 80 అనుకోండి ఇక్కడ 40 ఇక్కడ 40 గా విడిపోతుంది ఒకవేళ ఇక్కడ 60 అనుకోండి ఇక్కడ 30 ఇక్కడ 30 గా విడిపోతుంది సో అలా ఎలా చేసినా కూడా అవి సగం సగం విడిపోతాయి అన్నప్పుడు ఇక్కడ మొత్తం 140 అయినప్పుడు ఇక్కడ యాంగిల్ బైసెక్ట్ చేసినప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం అప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్ గా సగం అయిపోతుంది కదా అప్పుడు ఏంటి బై 2 చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ట్రయాంగిల్ లో BOC ట్రయాంగిల్ లో ఈ మొత్తము 140 అయినప్పుడు ఇక్కడ సగం సగం విడిపోతున్నాయి కాబట్టి ఇక్కడ 2 యాంగిల్స్ కూడా సగంగా విడిపోతున్నాయి అప్పుడు ఏమవుతుంది 70 డిగ్రీలు అవుతుంది అంతే కదా ఏమవుతుంది 70 డిగ్రీలు అవుతుంది సో ఇప్పుడు ఇది ప్లస్ ఇది ఏమవుతుంది 70 డిగ్రీలకు సమానం అవుతుంది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఏ ట్రయాంగిల్ లో ట్రయాంగిల్ BOC లో సో మనకి ఇదేంటి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది కదా BOC అనేది కూడా ఒక ట్రయాంగిల్ అప్పుడు ఏమవాలి ఈ మూడు కోణాలు కూడా దీనికి సమానం అవ్వాలి 180 డిగ్రీలకు సమానం అవ్వాలి కదా మనకు తెలుసు ఈ BC అనేటువంటిది 70 డిగ్రీలకు ఈక్వల్ అని సో మొత్తం 180లో ఇది 70 ఇంటికి మిగిలినది ఏంటి ఓనే కదా మిగిలినది ఏంటి అంతే ఇది ఎంతైతే ఉంటుంది యాంగిల్ సో అదేమవాలి ఓ అవ్వాలి కాబట్టి ఓ యాంగిల్ ఎంత ఉందంటే 180లో 70 తీసేస్తే 110 డిగ్రీలు ఉంటుంది అంతే కదా కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో అర్థమైందా ఇక్కడ యాంగిల్ బైసెక్ట్ అంటే ఇక్కడ బైసెక్టర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమద్విఖండన రేఖలు ఏదో ఉన్నాయో కోణ సమద్విఖండన రేఖలు సో యాంగిల్ బైసెక్టర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇక్కడ కోణాన్ని ఇచ్చాడు కానీ ఇక్కడ యాంగిల్ ఇంగ్లీష్లో యాంగిల్ టైప్ చేయలేదు అంతే కోణ సమద్విఖండన అంటే కోణాన్ని రెండు సమాన భాగాల్లో విభజిస్తాయి అన్నట్టు ఇక్కడ మొత్తము 140 అయినప్పుడు ఈ రెండు కోణాలు వాటిని సమాన భాగాలు విభజిస్తాయంటే సగం చేస్తున్నాయి కాబట్టి 70 అవుతాయి ఈ రెండు కోణాలు మొత్తము అప్పుడు మొత్తం 180 కాబట్టి ఈ రెండు 70 అయితే ఆటోమేటిక్గా ఏమవ్వాలి 110 అవ్వాలి అప్పుడు మూడు కోణాలు 180కి సమానం అవుతాయి సో అర్థమైందా సో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది సో 3 అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం 128 చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు 128 సమలంబ త్రిభుజం సో ట్రిభుజం యొక్క ఏరియా కనుగొనమంటున్నాడు అయితే సైడ్స్ ఇచ్చాడు ఒకటి 9 1 7 ఇచ్చాడు దాని హైట్ వచ్చేసి 6 ఇచ్చాడు డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రిభుజం ఇలా ఉంటుంది కదా సో ఇలా ట్రిభుజం ఉంది అనుకోండి సో దాని యొక్క సైడ్స్ అనేటువంటిది ఇచ్చేసాడు సో ఒకటి 9 అనేటువంటిది ఇచ్చేసాడు ఇంకొకటి 7 అనేటువంటిది ఇచ్చేసాడు తర్వాత వాటి యొక్క ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ఇదే కదా
सो दी हईट अने हईट वाल्यू इच्छा मन फार्मला हाफ इंटू सम आफ पैरल सैड्स अंत इच्छा सम आफ सैड्स पैरल सैड्स तुम्हें सो दीन वाल्यूस कूड़ी अंत हाफ इंटू ए प्लस बी इंटू हेच फार्मला एरिया आफ ट्रेपीजियम ए प्लस बी एंटे पैरल सैड्स एवं ट्रेपीजियम की अभी एवे तुम अभी हेचे आर डिस्टेंस बिटवीन दम अंटे हेचने अर्थम अर्थम अब हाफ इंटू ए प्लस बी अंटे तुम्हें पदहार हेच वाल्यू एंत आर सो रेंडो कटला रेंडो एनिमिदल पदहार एनिमिदल एंतंडी 48 सो 48 सेंटीमीटर स्क्वायर सो ऑप्शन 4 इज द करेक्ट आंसर అర్థమైంది అనుకుంటా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది నెక్స్ట్ చూద్దాం క్వాడ్రిలేటరల్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఏబిసిడి అనేటువంటిది ఒక చతుర్భుజం సో ఒక చతుర్భుజం అనేటువంటిది డ్రా చేసుకుంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఒక చతుర్భుజం అనుకుంటే ఇక్కడ ఏసి ఏదైతే ఉందో దీని లెంగ్త్ అనేటువంటిది ఎంత ఇచ్చాడు అంటే 10 ఇచ్చాడు ఏసి ఏదైతే కర్ణం ఇది డయాగనల్ కదా ఇది 10 ఇచ్చాడు మరియు AC శీర్షంపై B మరియు D నుంచి గీచిన లంబాలు లంబాలు అంటే ఏంటి స్ట్రైట్ గా గీయాలి ఉంది కదా 90 డిగ్రీస్ లో గీయాలి సో ఇది ఏంటి B నుంచి D కి ఒక లంబం గీస్తున్నాము సారీ D నుంచి ఈ యొక్క డయాగనల్ కర్ణం మీదకి ఒక లంబము అలాగే B నుంచి కర్ణం మీదకి ఒక లంబము సో అయితే మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి ఇక్కడ AC శీర్షములపై ఏది AC ఉందో దానికి శీర్షములపై B మరియు D నుంచి గీచిన లంబాలు బి నుంచి గీచినదైతే 5 సెంటీమీటర్లు బి నుంచి గీచిన లంబం ఉంటది ఇది 5 సెంటీమీటర్లు ఉంది తర్వాత డి నుంచి గీచిన లంబం అయితే 6 సెంటీమీటర్లు ఉంది డి నుంచి గీచినది ఇది 6 సెంటీమీటర్లు ఉంది అయినా ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం అంటున్నాడు ఇంకా వైశాల్యం కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా అనేటువంటిది ఒకటైతే ఉంది సో ఆ డైరెక్ట్ ఫార్ములా అంటే చెప్తాను సో అదైతే చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ టూ ఏవైతే లెన్స్ ఇచ్చినాడో మనకి ఏవైతే లెన్స్ ఇచ్చాడు ఇక్కడ లంబాలకి ఇచ్చింటామో పర్పెండిక్యులర్స్ ఆ గీసినటువంటి పర్పెండిక్యులర్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్ ఏంటి హాఫ్ ఇంటూ ఒకవేళ అది ఒకటి ఏ ఇంకోటి బి అనుకుంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇక్కడ ఇంటూ ఏంటంటే ఈ కర్ణము ఏదైతే కర్ణం గీసుంటామో ఆ కర్ణం అన్నట్టు సో అది కర్ణం ఇంటూ డయాగ్నల్ డి డయాగ్నల్ ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఏ ప్లస్ బి అంటే ఇవి లంబాలు అనుకుంటే లంబాలు గీచిన లెన్స్లు అనుకుంటే ఏదైతే డయాగ్నల్ ఉందో దాన్ని డి అనుకుంటే మనకు ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ఏవైతే లంబాలు గీసామో వాటి యొక్క మొత్తము ఇంటూ డయాగ్నల్ ఏదైతే కర్ణం ఉంటుందో దాని యొక్క పొడవు ఇక్కడ నుంచి హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే అర్థం ఏంటి 5 ప్లస్ 6 ఎంత 11 ఇంటూ డి అంటే ఎంతండి డయాగ్నల్ ఇదే కదా డయాగ్నల్ ఎంత 10 సెంటీమీటర్ కాబట్టి 10 టూ వన్స్ టూ ఫైవ్స్ అప్పుడేమవుతుందండి 11 ఫైవ్స్ 55 సో 55 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది సో అర్థమైందా ఇది డైరెక్ట్ ఫార్ములా అర్థమైందా సో ఏదైతే ట్రెపీజియంకి మీకు ఫార్ములా ఉందో ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అనేటువంటిది ఏదైతే ఉందో సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ కూడా ఉంది అంతే చూడండి హాఫ్ అనేది కామన్ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఏవైతే సైడ్ లంబాలు గీచుంటే అవి అన్నట్టు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ సైడ్స్ ఇక్కడైతే ఏవైతే లంబాలు గీచుంటామో అవి అన్నట్టు ఏసి కర్ణం పైకి దాని యొక్క సమ్ము ఇంటూ హైట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ లంబం ఏదైతే కర్ణం ఉందో దాని యొక్క పొడవు హైట్ అవుతుంది సో సేమ్ ఫార్ములా ట్రెపీజియం ఫార్ములాని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అన్నట్టు అర్థమైందా చూడండి ఇలా ఇది డైరెక్ట్గా చేస్తే ఇలా ఒకవేళ మీకు చేయాలనుకుంటే ఇంకా అంటే ఒరిజినల్ ప్రొసీజర్గా చెప్పాలనుకుంటే ఇంకా కొద్దిగా డీప్గా వెళ్ళి చెప్పాలనుకుంటే చూడండి ఇక్కడ ఇది విభజించినప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడిందా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది అంటే రెండు ట్రయాంగిల్ ఏర్పడాయి ఈ ట్రయాంగిల్ యొక్క రెండు ఏరియాలు కనుక్కుంటే మనకు దాని యొక్క వైశాల్యం ఎంత తెలిసిపోతుంది సో ఇది ఈ అనుకుంటే ఇది ఎఫ్ అనుకుంటే సో ఇక్కడ ఈఎఫ్ అనుకుందాం ఇక్కడ ఏవైతే ఇక్కడ ఇక్కడ వాటిని ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ ఇక్కడ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏడీసీలో మీరు ఏంటంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ అండ్ హైట్ కదా హాఫ్ ఇంటూ దీనికి ఏడీసీలో మనకి ఏంటి బేస్ అంటే ఇదే కదా ఎంతెంత బేసు 10 కదా ఏసీ ఎంతెంత 10 కదా 10 ఇంటూ హైట్ ఎంత హైట్ అంటే ఇదే కదా లంబం గీచింది మనం 6 సో రెండో కట్ల రెండు ఐదుల ఐదు ఆరులు ఎంత అండి 30 ఇది తర్వాత ఏంటి ఇది నెక్స్ట్ ఏసీబీలో చూద్దాం ఏబీసీలో ఇక్కడ ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందండి ఇదే కదా ఏసీనే కదా ఏసీలు ఎంత 10 హైట్ ఏమవుతుంది ఇదే కదా లంబం గీచినది 5 టూ వన్స్ టూ ఫైవ్స్ 25 అప్పుడు ఏమవ్వాలి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా సమ్ము ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా సమ్ అనుకుంటే ఈ మొత్తం చతుర్భుజం యొక్క ఏరియా వైశాల్యం అనేది వస్తుంది అంటే ఏంటి 30 ప్లస్ 25 చేస్తే ఎంత 55 చూడండి సో మీరు డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం హాఫ్ ఇంటూ ఏదైతే చెప్పానో
ఆ లంబాల యొక్క మొత్తం పొడవు కూడి ఇంటూ కర్ణం యొక్క పొడవు చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ ఎంత ఉందో. ఇలా సపరేట్ సపరేట్గా ట్రయాంగిల్ అనుకుని ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ ట్రయాంగిల్ ఏరియా సపరేట్గా అనుకుని దానికి కూడా కూడా అంతే ఆన్సర్ అయితే వస్తుంది. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం 135 లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. వృత్త పరిధి 22 సెంటీమీటర్లైనా దాని అర్ధవృత్త వైశాల్యం. వృత్త పరిధి అంటే ఏంటి? 2πr. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 22 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే వృత్త వైశాల్యం అంటే ఏంటి? అర్ధవృత్త వైశాల్యం అంటే అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా ఏంటండి? πr² బై 2. సో ఇది కనుక్కోవాలి. మనకు 2 ఇంటూ 5 వాల్యూ తెలుసు ఎంత? 22/7. ఇంటూ r వాల్యూ తెలియదు, అదే కనుక్కోవాలి. ఇంటూ 22 క్యాన్సల్. ఇక్కడ 2 1s 2 3.5s, అంతే కదా? 2 1s 2 3.5 7 కదా. సో అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 1 ఉంది, 1 × 3.5 3.5 అవుతుంది. అప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి? 3.5 వచ్చింది. ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 3.5 ఇంటూ 3.5 బై 2. బై 2 అంటే మనకి ఇక్కడ ఈ 2 ఆటోమేటిక్ ఏంటి, ఇక్కడ పైకి వచ్చేస్తుంది కదా, ఇక్కడ బై 7 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ 2 ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే బై 2 చేసా కూడా ఈ 2 ఏమవుతుంది? న్యూమరేటర్లో 2 కాస్త డినామినేటర్గా వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ 2 అనేది ఇక్కడ రాసేస్తుంది డైరెక్ట్గా. 3.5 1/3, 3.5 2/7 కదా. తర్వాత 2 1/2 2 11. నెక్స్ట్ ఇక్కడ 11 × 3.5 చేసి దాన్ని బై 2 చేద్దాం. 11 5 ఎంత అండి? 55. 11 × 3 35 38 అంటే 38.5/2 అన్నట్టు. 2 1s 2 1s 2 18 2 9s 18 పాయింట్. తర్వాత 2 2s 4 1 రిమైండర్ 0 2 5s 10 ఎంత వచ్చింది? 19.25 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత వచ్చిందండి? 19.25. కాబట్టి ఆప్షన్ 2 19.25 అవుతుందో అది మన కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. సో ఇదండి ఈ యొక్క 27వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 20 క్వశ్చన్లు. నెక్స్ట్ 28వ తేదీ మార్నింగ్ ఏదైతే ఉందో స్పెషల్ స్కూల్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అది. సో అది కూడా డిస్కస్ చేద్దాం. ఎస్జిటీనే కాకుండా స్పెషల్ స్కూల్స్ అది, అది కూడా తెలుగులోని క్వశ్చన్ పేపర్ ఉంది, ఇంగ్లీష్లోనే ఉంది. సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో అది డిస్కస్ చేస్తే ఇంకా మనకి ఇంకా ఇది అయిపోయింది. ఇంకా మనకు కేవలం 5 పేపర్లు పెండింగ్ ఉంటాయి, అవి కూడా మీకు త్వరలో వీడియోస్ వస్తాయి. మీకు వీక్లీ 3 వీడియోస్ తరఫున వస్తుంటాయి, డే బై డే వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. సో అర్థమైందా? అలాగే వీడియోలో ఎగ్జామ్ సీరియస్ గురించి చెప్పడం జరిగింది. నవచైతన్య కాంపిటీషన్స్ అలాగే సాయి కాంపిటేటివ్ అకాడమీ మన ఛానల్ సబ్జెక్టుగా నిర్మిస్తున్నటువంటి DSHGT ప్యాకేజ్ సంబంధించి మీకు టెట్ పరీక్షలు ఉంటాయి, DSC పరీక్షలు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పరీక్షలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు 2000 రూపాయలు యాక్చువల్గా ప్యాకేజ్ ప్రైస్. మన ఛానల్ తరఫున మీకు కొన్నట్టయితే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయినైతే మీకు కేవలం 1800 రూపాయలకి అందించడం జరుగుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ 1800 కూడా ఇంకా కావాలంటే డిస్కౌంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం మీ పరిస్థితిని బట్టి. ప్రస్తుతం లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ అవుతే సో ఇంకా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు DSC ఎగ్జామ్ వరకు ఆ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం 10 సార్లు రాసుకోవచ్చు ఒక ఎగ్జామ్ని. అంటే 10 సార్లు రివిజన్ అయినట్టు ఉంటుంది. సో అన్నిసార్లు మ్యాక్సిమం ఎవరు అటెంప్ట్ చేయకపోవచ్చు. మీకు అయినా కూడా 10 సార్లు ఇస్తున్నాం ఒక ఎగ్జామ్ 10 సార్లు రాయడానికి. మీరు రాసిన ఎగ్జామ్ అంటుంటుంది ఎవరైతే మా దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళందరి స్కోర్స్తో కూడా మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. మీకు ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, స్టేట్ వైడ్ ర్యాంకింగ్. సో దాన్ని బట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ క్యాండిడేట్ నేము వాళ్ళ డిస్ట్రిక్ట్ దాని ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని మీ ర్యాంక్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. సో మీరు ఎగ్జామ్లో ఇంకా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా, మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వబడతాయి. అర్థమైందా? సో ఇదండి ఈ యొక్క వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.